చక్కడ పెట్టండి సార్ నిరంజన్ గారు ఇక మొన్న మ్యాచ్ ఓడిపోగానే మస్తు బాధ అనిపించింది ఇంకా బాధల ఏడు చేపల కథ సినిమా అయితే ఏడు సార్లు చూసినా అయినా కూడా బాధ అవ్వలేదు ఇక అట్లనే ఇక మా వాళ్ళు అయితే బాల్ బాగానే తిప్పింది నేను లేకపోయినా కూడా బ్యాటే సక్కగా తిరగలే బ్యాట్కి ఏదో దిష్టి దైలిందని మా రూట్ గాడంటే స్టోక్స్ గాడు వచ్చి డేరాబాబు దగ్గర ఈ పోదాం దిష్టిది ఇస్తాడు అన్నాడు నేను అన్నా కదా డేరా బాబా దగ్గరికి పోతే మీ మీలుకోవ చేసిన పాలకోదేమంటాడు అది మన మీద ఇస్తాం కానీ ఈ జోహ్రా బాబా ఉన్నాం బాబా ఎందుకన్నా సరే నువ్వే నిజంగానే నువ్వే పెద్ద బాబావు కదా ఇక నువ్వే చెయ్యి శాంతింప చెయ్యి అంటే ఇక నేనే ఇంత ఊరపిసుక పట్టుకొని వచ్చి మా వాళ్ళ బ్యాట్ల మీద చల్లినా గటనే ఇంత పినాయిలు ఊరపిసుక ఉచబట్టుక పోయి పిచ్చి మీద కూడా పోసి వచ్చిన ఇక కథ ఇంకా పిచ్చి కూడా ఇక మాకు మంచిగా సహకరిస్తుంది ఇక మా వాళ్ళ బ్యాట్లకున్న దిష్టి కూడా పోతుంది గట్న ఇక మా ఊళ్ళ మీద ఇంత చల్దామని పోతే ఇక నన్ను పాయకంలో పడేసి పానీపూరి పెట్టి మరీ కొట్టిర్రు సర్లే అని ఇక ఊకున్నా ఇక నెక్స్ట్ మ్యాచ్కి అయితే నేనైతే గట్టిగా రెడీ అవుతున్నా ఇప్పటికీ వారం రోజులైతే అంది తానం చేయక ఇక తానం చేయకుండానే ఇక కంపుతో బయటికి వస్తాను ఇక అట్లనే ఇక నెత్తికింత క్రూడాయిలు పోసి ఇక పగ్గం దింపుకున్న దూడేలో వచ్చి ఇక ఎంటకల్లో నీర పోసుకొని ఇక బాల్ వేసి ఇక వికెట్లన్నీ తీయడానికి అయితే ట్రై చేస్తా ఇక మా వాళ్ళని అయితే గెలిపించడానికైతే ఇక మస్తు అంటే మస్తు ట్రై చేస్తాను అబ్బా ఏ సరేనా అబ్బా ఇక పోయి వస్తా